క్రీస్తు నందు ప్రియమైన బైబుల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ సంఘస్థులకు, తోటి విశ్వాసులకు, మరి ముఖ్యంగా బైబుల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ అనే యూట్యూబ్ మరి ఫేస్బుక్ ఛానల్ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామములో మీకు స్వాగతం పలుకుచున్నాను. వందనాలు. మీ అందరికీ కూడా మరి ఒకసారి బైబుల్ క్వశ్చన్స్ అనే ఒక ఎపిసోడ్లో నేను మీకు స్వాగతం పలుకుచున్నాను. ప్రతి వారము బుధవారము సాయంకాలం 6 గంటలకి బైబిల్ క్వశ్చన్స్ అనే ఎపిసోడ్ మనకు ఇక్కడ ప్రసారమవుతుంది. ప్రసారమవుతున్న ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా వీక్షిస్తున్నారని, మీరందరూ కూడా క్రమం తప్పకుండా పార్టిసిపేట్ అవుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి యొక్క ప్రశ్నతో ఈరోజు మన యొక్క ఎపిసోడ్ ని ప్రారంభించుకుందాము. దానికి ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నా రాజా, మరి ఒకసారి ఇలా కూడుకొని స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, మరి ముఖ్యంగా నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేము నెమరవేయుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. క్వశ్చన్స్ ఫ్రమ్ ద బైబుల్ అనే యొక్క కార్యక్రమం నా తండ్రి, మరి బైబుల్లో మాకుంటున్న సందేహాలను దేవా మీరు మాకిచ్చిన జ్ఞానమును బట్టి దేవా మరి దాన్ని ఇంకా లోతైన రీతిగా మేము ధ్యానించుకొని దాన్ని మేము అర్థం చేసుకున్నటకు, తద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలను చక్కపెట్టుకున్నటకు నీ సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి, మరి ఈరోజు ప్రశ్నను లేకపోతే ఈరోజు ఎపిసోడ్ని మేము ప్రారంభించుకుంటుండగా నీ సహాయము, నీ నడిపింపు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమ వీక్షకులారా, బైబుల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ సంఘానికి నేను మిమ్మల్ని ఆహ్వానం పలుకుచున్నాను. మా యొక్క ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారము మాకు ఉదయం 10 గంటలకు తెలుగు ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారము సాయంకాలము 6 గంటలకి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతూ ఉంది. గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి మా యొక్క అడ్రస్ మీరు వెతికినట్లయితే, బైబుల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ అని కొట్టినట్లయితే, మా అడ్రస్ కూడా మరి ECIL క్రాస్ రోడ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో, మరి గట్కేశ్వర్ వెళ్లే రూట్లో కీసర మండలం రాంపల్లి విలేజ్ దగ్గర మా యొక్క ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. మీరు దగ్గరలో ఉన్నట్లయితే, మీరు ఆరాధన చేయడానికి ఒక మందిరాన్ని మీరు వెతుకుతున్నట్లయితే, మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనము బైబిల్ క్వశ్చన్స్ ఎపిసోడ్లో క్రిస్మస్కి సంబంధించిన ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న అంటే, మరి క్రిస్మస్లో చాలా అన్యమత ఆచారాలు ఉన్నాయి, మరి ఆ ఆచారాలను మనం పాటించవచ్చా? ఎందుకంటే అన్యులము కాము, దేవుడు మనల్ని ఈ లోకం నుండి వేరు చేశాడు కాబట్టి ఇంకా ఆ అలవాట్లను, ఆ ఆలోచనలను, ఇంగ్లీష్లో అయితే క్లియర్గా రాయబడి ఉంది, డస్ క్రిస్మస్ హ్యావ్ పేగన్ ఆరిజిన్స్? పేగన్ అంటే ఈ లోకపు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అన్యమతస్తుల యొక్క ఆచారాలు లేకపోతే ఆ యొక్క అలవాట్లు, ఆ సాంప్రదాయాలు క్రిస్మస్ పండుగలో మనం చూస్తున్నామండి, చేస్తున్నామండి, మరి దాంట్లో చాలా ఉన్నాయి, మరి అవి చెయ్యొచ్చా, అది ఎంతవరకు సమము, ఎంతవరకు ఆత్మీయమైనది అని ఈరోజు ప్రశ్న. కాబట్టి ఈ 2 వారాలు మనము క్రిస్మస్కి సంబంధించిన ప్రశ్నలను తీసుకుంటున్నాము. ఈరోజు ప్రశ్న ఇది ఉంది కాబట్టి, మొట్టమొదటిగా మనము చరిత్రను చదివిన వారమైతే చరిత్రలో మరి చాలా పండుగలకు లేకపోతే లోకములో చాలా అలవాట్లకు, ట్రెడిషన్స్కి వేరే వేరే రాజ్యాల, వేరే వేరే దేశాల, స్కాండినేవియా, రోమా, మరి బబులోను, ఇంకా తదితర కొన్ని కొన్ని రాజ్యాలు, చాలా ఫేమస్ రాజ్యాలు ఉన్నాయి, మీడో పర్షియన్ ఎంపైర్, మరి పర్షియా రాజ్యం యొక్క అలవాట్లు అక్కడ ఇక్కడ వాటి యొక్క వాసన లేకపోతే వాటి యొక్క ఆ యొక్క ఐడియాస్, వాటి యొక్క సంబంధాలు మనకు అక్కడక్కడ తొలుగుతూ ఉంటాయి. తొలుగుతూ ఉన్నప్పుడు మరి కొంతమంది విశ్వాసులు వారికి వచ్చే ప్రథమ ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి ఇట్లా ఉంది కదా పరిస్థితి, మరి మనమైతే లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉంటున్న అలవాట్లను మనం అనుసరింపకూడదని బైబిల్లో చెప్తుంది కదా, మరి ఎలా అంటే, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, దెర్ ఆర్ సమ్ ట్రెడిషన్స్, దెర్ ఆర్ సమ్ రెఫరెన్సెస్ విచ్ ఆరిజినేట్ ఆర్ విచ్ డూప్లికేట్ ద పేగన్ ట్రెడిషన్స్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని కొన్ని అలవాట్లు లేకపోతే కొన్ని కొన్ని ఏమంటారు, మనం చేసే పనులు, ఆచారాలలో అవి తొలగుతూ ఉంటాయి, కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అంటారు ఈ క్రిస్మస్ తాత వచ్చి లేకపోతే క్రిస్మస్ రోజున లేకపోతే చర్చస్లో కూడా బెల్స్ కొడుతూ ఉంటారు, టంగ్ 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 అని బెల్ కొడుతూ ఉంటారు.
అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పేగన్ వింటర్ సెలబ్రేషన్లో అంటే శీతాకాలపు మరి సెలబ్రేషన్లో ఐరోపా దేశాలలో చీకటి శక్తులను లేకపోతే దురాత్మలను పారద్రోయాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి గంట కొట్టేవారట చరిత్ర చెప్తుంది. సో అలా గంట కొట్టడము మనం కూడా క్రిస్మస్ తాత వచ్చి గంట కొడతాడు లేకపోతే జింగిల్ బెల్స్ అని పాటలు పాడతాం కదా, సో ఇది దాని యొక్క ఆచరణలో పడుతుంది కదా అని అది ఒక డౌట్. కానీ కీర్తనల్లో 95వ కీర్తన అనుకుంటాను, ఎస్ 95వ కీర్తనల్లో రండి ఉత్సాహధ్వని చేయుచు ఆయన నామమును స్తుతించుడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము లేకపోతే రోడ్డు మీద బండి మీదనో కార్లోనో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము, రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదవశాత్తు ఎవరికో యాక్సిడెంట్ అయింది, అలా అని చెప్పి నెక్స్ట్ డే నుంచి నువ్వు రోడ్డు మీద బండి నడపడము లేకపోతే కారు నడపడము ఇంకా భయం వేస్తే అసలు రోడ్డు మీదకి వెళ్ళకపోవడము నువ్వు చేస్తావా మానేస్తావా? మానేయవు కదా. మేబీ దే యూస్డ్ దట్ రింగింగ్ ఆఫ్ ద బెల్స్ ఫర్ ఎ పేగన్ ట్రెడిషన్ బట్ అట్ ద సేమ్ టైమ్ రింగింగ్ ఆఫ్ ద బెల్స్ నాట్ జస్ట్ బెల్స్, బైబుల్లో ఏమనుందంటే గంటలు మాత్రమే కాదు గిలక కొట్టుడి చప్పట్లు కొట్టుడి తర్వాత తంబుర సితార నాదములతో ఆయనను స్తుతించుడి అని బైబిల్లో ఉంది. సో అలాంటివి కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా క్యాండిల్ లైటింగ్, క్రిస్మస్ అనగానే ఈరోజు సెమీ క్రిస్మస్ పండుగలలో లేకపోతే సెమీ క్రిస్మస్ మీటింగ్లలో ప్రతి మీటింగ్లో అందరి చేతికి ఒక క్యాండిల్ ఇస్తారు, క్యాండిల్ ఇచ్చి ఆ క్యాండిల్ వెలిగించడము, ఆ క్యాండిల్ వెలిగించిన తర్వాత ఒక క్రిస్మస్ క్యారల్ సాంగ్ పాడి మరి దేవుణ్ణి మయమపరచడం అలాంటివి చేస్తూ ఉంటారు. నేను అది తప్పనట్లేను, కానీ కొంతమంది సూక్ష్మ చూపుతో అంటే అన్నిటినీ భూతద్దంలో పెట్టి చూసేవారు అంటారు చూసారా, అలాంటి వాళ్ళు అలాంటి ఆలోచన కలిగిన వారు ఏమంటారంటే అయ్యా మరి నేను కొద్దిగా రెఫర్ చేశాను, నేను కొద్దిగా ఇంటర్నెట్లో చూశాను, అక్కడిక్కడ రెఫరెన్సెస్ చూశాను, ఇదే ఐరోపా దేశాల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క రోమా సామ్రాజ్యాలలో శీతాకాలపు సెలబ్రేషన్ వింటర్ సెలబ్రేషన్ అనే పండుగ వాళ్ళు ఏదైతే చేస్తారో ఎస్పెషలీ సాటునీలియా లేకపోతే సాటునేలియా. సాటునేలియా అంటే ఏంటిదంటే సాటన్ అని మనకు ఒక గ్రహం ఉంది, ఆ గ్రహాన్ని వాళ్ళు ఒక దేవుడిగా పూజిస్తారనమాట. అయితే ఆ గ్రహానికి సంబంధించిన దేవతా పూజలో భాగంగా ఒక పండుగ జరుపుతారు, అది శీతాకాలంలో జరుపుతారు. ముఖ్యంగా ప్రత్యేకంగా లేకపోతే ముఖ్యంగా అది కూడా ఈ క్రిస్మస్ టైంలోనే ఈ వారంలోనే పడుతుంది అనమాట డేట్. సో వాళ్ళందరూ అంటారు ఏంటంటే ఇదంతా కూడా సాటనేలియాకి సంబంధించిన సెలబ్రేషన్ కదండి, అది ఒక అన్యమత ఆచారం కదండి, అదొక పేగన్ ట్రెడిషన్ కదండి. సో దాంట్లోనే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఇంట్లో ప్రతి ఇంటింటికి ఇంటి ముందు ఇంటిలో ఉంటున్న ప్రతి మనుషుడు దీపాలను పట్టుకొని అటు ఇటు నడుచుకుంటూ పాటలు పాడతారు. ఎందుకు వాళ్ళు దీపాలు పట్టుకొని నడుచుకుంటూ పాటలు పాడతారు అంటే అక్కడ ఉంటున్న చీకటి శక్తులన్నీ కూడా వెళ్ళగొట్టాలి అని వాళ్ళ యొక్క ఆచారం. కానీ మనకి యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనకు క్లియర్గా కనబడుతుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5లో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. దేవుడు ఏమన్నాడండి, నేనే మార్గము సత్యము జీవము, ఆయన లోకానికి వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. యునో వెనెవర్ దేర్ ఇస్ లైట్ దేర్ కాంట్ బి ఎనీ డార్క్నెస్. స్టీఫెన్ హాకింగ్ అయినా ఆయన పేరు, ఎస్, ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక సైంటిస్ట్, ఒక ఫిజిసిస్ట్. ఆయన తన చివరి దశలో ఆయన ఒక రోబోట్ లాగా, ఎందుకంటే ఆయన కాళ్ళు చేతులు మరి శరీరం అంతా కూడా పడిపోయింది, మృత్సరోగం వచ్చేసి లేకపోతే పక్షవాతం వచ్చేసి ఆయన శరీరం అంతా పడిపోతే ఆయనకు ఒక కరెంటు కంప్యూటర్ని కనెక్ట్ చేశారు. ఆయనకు ఒక కంప్యూటర్ని కనెక్ట్ చేసినప్పుడు ఆయన పెద్ద ఈ లోకంలో ఉంటున్న అతిపెద్ద నాస్తికుడు, దేవుడు లేడని నమ్మేవాడు. ఆయన అంటాడు కదా, మీరు క్రిస్టియన్స్ ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో యేసు క్రీస్తుని నమ్మేవారులారా, మీరందరూ ఎట్లాంటి వాళ్ళంటే మీరు చీకటిని భయపడే దమ్ము లేనట్టు పిరికి వాళ్ళు అని ఒక వివాదాస్పదమైన వాక్యాన్ని చెప్పాడు ఆయన. ఆయన ఆ స్టేట్మెంట్ చేశాడు, యు క్రిస్టియన్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ డార్క్నెస్. కానీ దానికి ఒక పాస్టర్ గారు, ఐ థింక్ ఆయన పేరు ఆర్సీ స్ప్రోల్ అనుకుంటాను, ఆయన అంటాడు, వెల్ ఆల్ యూ ఏథియస్ట్స్ ఆర్ ద వన్స్ హూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ద లైట్.
చీకటి అంటే భయపడే వాళ్ళు, మీరు అస్తికులు, అస్తికులు అంటే ఏంటిది, దేవుడు ఉన్నది నమ్మే వాళ్ళు అని అంటే ఈ పాస్టర్ గారు అంటారు, సరే చీకటి అంటే భయపడే వాళ్ళం అంటారు, కానీ నీవు వెలుగు దగ్గరికి రావడానికి భయపడే నాస్తికుడివి, అందుకని దేవుడు లేడని నమ్మేటోడివి అని చెప్పి ఒక పాస్టర్ గారు ఆయనకి రిప్లై ఇచ్చారు. దాని తర్వాత అది అక్కడికి ఆగిపోయింది ఆ డిబేట్. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే చాలా మంది వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు, వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే చీకట్లో ఉన్నంతసేపు పాపం చేయవచ్చు, చీకట్లో ఉన్నంతసేపు మనం ఏం చేసినా పిల్లిలాగా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే తను కళ్ళు మూసుకొని నన్ను ఎవరో చూడట్లేరు అనుకుంటారు. కానీ ఈ క్యాండిల్ లైటింగ్ కూడా మరి వాక్యానుసారమైనదే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగా, దాన్ని ఎవరు కూడా గ్రహింపలేక మరి వాళ్ళు ఉండిపోయారని ఇక్కడ రాయబడి ఉంది. సో ఇలా చాలా ఆచారాలు, చాలా ట్రెడిషన్స్, వాటి షాడో లేకపోతే వాటి గ్లీనింగ్స్, వాటి రిలేషన్ కొద్దిగా అక్కడో ఇక్కడ తగులుతూ ఉంటాయి, తగులుతూ ఉన్నాయని చెప్పి మీరు ఆ ఆచారాలను నేను మానేస్తా, ఇది అంతా కూడా అన్యమత ఆచారం అండి, నా దేవుణ్ణి నేను అలా పూజించదలుచుకోలేదు, ఎందుకంటే లోకము చేస్తున్నట్టు నేను చెయ్యను అని అంటే చెయ్యకండి, దెర్ ఈస్ నో ప్రాబ్లం ఇన్ దాట్. ఇక్కడ క్రిస్మస్ లో నువ్వు క్రిస్మస్ ట్రీ పెట్టావా లేదా అని ఇంపార్టెంట్ కాదు, క్రిస్మస్ లో నువ్వు క్రిస్మస్ కి క్యారల్స్ కి వెళ్ళావా లేదా అని ఇంపార్టెంట్ కాదు, క్రిస్మస్ లో నువ్వు కొత్త బట్టలు కొనుక్కున్నావా లేదా ఇంపార్టెంట్ కాదు, క్రిస్మస్ 25వ తారీఖే జరిగిందని కొంచెం చాలా మంది నమ్మరు. ఇదైతే ఒక చాలా పెద్ద డిబేట్, ఎందుకనంటే చాలా మందికి ఇదే డౌట్, ఏంటంటే అసలు నేను పుట్టిన తేదే నాకు తెలియదండి, అంటే మా ముందు తరం వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారే, మా నాన్నగారు ఆయన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా చదువుకోలేదు, చదువుకోలేనప్పుడు రఫ్గా ఒక డేట్ వేశారు అంతే, అరే కొత్త కాలంలో లేకపోతే పంటలు ఎప్పుడైతే కోసారో, ఎప్పుడైతే ఆ వానలు గట్టిగా పడుతున్నాయో అప్పుడు పుట్టావరా అని మా పెద్దనాన్న అన్నాడంట, అంటే మా నాన్నగారి యొక్క పెద్దన్న. సో ఆయన ఆయన దాని ప్రకారము ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ఓకే వర్షాలు ఎప్పుడు పడతాయి, జూన్ జూలైలో పడతాయి, సో జూలై జూలైలో ఎప్పుడు ఒక 23 వేసేసుకుందామని చెప్పి అట్లా రఫ్గా ఒక తారీఖు వేసేసుకున్నారు. సో క్రిస్మస్ డిసెంబర్ 25ననే ఎందుకు పడింది, డిసెంబర్ 25లోనే అని ఎక్కడుంది మనకి ప్రూఫ్ అని కొంతమంది ఈ వేదాంత వాదనలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడు పుట్టాడనే ఇష్యూ కన్నా క్రిస్మస్ 25లోనే ఉందనే ఇష్యూ చాలా పెద్దది. వాళ్ళకి రక్షణ కన్నా వాళ్ళకి స్టాటిస్టిక్స్ పెద్దది. వాళ్ళకి దేవుని యొక్క మర్మము కన్నా, దేవుని యొక్క చిత్తము కన్నా వాళ్ళకి ఆధార్ కార్డ్ ఐడెంటిటీ చాలా ముఖ్యమైనది. చూడండి ఒకసారి గమనించండి, మరి నేను మీకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఒకవేళ దేవుడు ఏ రోజైతే పుట్టాడో, అర్థమవుతుందా, ఏ రోజైతే పుట్టాడో అది మనుషులకు చాలా ఇంపార్టెంట్, ఆ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ప్రాముఖ్యమైనది అని దేవునికి తెలిసి ఉంటే, అది మనుషులకు అవసరం అయినది అయితే దేవుడు తప్పకుండా ఆ డీటెయిల్ని కూడా బైబిల్లో రాయించేవాడు, తప్పకుండా రాయించేవాడు. బైబిల్లో డేట్లు లేవా, పలానా రాజు పలానా మాసము పలానా రోజు ఇలా మరి అభిషక్తుడయ్యాడు అని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్నిసార్లు డేట్స్ మెన్షన్ చేయబడలేదండి. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ డీటెయిల్స్, డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు అవసరం లేదో పక్కన పెట్టేశాడు. ఎవరికి ఎట్లా ఇయ్యాలో, ఎవరికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో దేవునికి తెలుసు. ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు, గొల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరూ కూడా దూత ద్వారా వాళ్ళకు తెలిసి వచ్చింది, ఎస్పెషలీ గొల్లలకి. ఎట్లా, దావీదుపురంలో బెత్లహేము పట్టణంలో అదిగో ఒక 4వ గల్లీలో, లేకపోతే ఆ యొక్క 3వ ఇంట్లో, అది వెనకాల పశువుల పాకలో, ఆ పశువుల పాకలో కూడా ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి. చూడండి దేవుడు పుట్టినప్పుడు దేవుణ్ణి చిన్నారి బాలయేసుని ఎలాంటి గుడ్డలు చుట్టబడి ఉన్నాయో ఆ డీటెయిల్ కూడా మెన్షన్ చేయబడి ఉందా, ఉంది, లూకాసు వార్త 2వ అధ్యాయం చదివితే. మరి అంత డీటెయిల్స్ ఇచ్చిన దేవుడు ఒకవేళ డేట్ నిజంగా మనకు అవసరం అయి ఉంటే డేట్ తప్పకుండా మెన్షన్ చేసేవాడు. డేట్ కాదండి మనకు అవసరం, మనిషి పుట్టాడా లేదా, దేవుడు పుట్టాడా లేదా, ఆయన యొక్క మరి చిత్తము నెరవేర్చబడిందా లేదా, అది ముఖ్యం. కొంతమంది అతి తెలివి ప్రదర్శించడానికి ఏం చేస్తామంటే, లేదు 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 నాకు డేటే ముఖ్యం. నేను టీవీలో ఒకసారి ఒక ప్రోగ్రామ్ చూశాను, ఆయన మాటి మాటికి ఒకటే మాట అంటాడు, ఏమంటాడంటే, నేను మనుషులను నమ్మనండి, నేను పేపర్ని నమ్ముతా. సో పేపర్ ఉంటేనే
ఎందుకంటే ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటే అంగవైకల్యం కలిగిన ఒక మనిషి వెళ్ళి, అయ్యా నాకు అంగవైకల్యం ఉంది కదా, దయచేసి నాకు పింఛన్ ఇప్పియండి, గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛన్ ఇప్పియండి అని అంటే, ఆయన అంటాడు పోయి సర్టిఫికేట్ పట్టుకరా, నిజంగా నీవు కుంటోడివనో లేకపోతే నీకు అంగవైకల్యం ఉందనో పోయి సర్టిఫికేట్ పట్టుకరా అంటాడు. అయ్యా నేను ఇప్పుడు సర్టిఫికేట్ తేయలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ చూస్తున్నారు కదా నేను కుంటు కుంటు వచ్చానంటే, నేను మనుషులను నమ్మనండి, నేను పేపర్ని మాత్రమే నమ్ముతానని అంటాడు. ఎందుకు ఈ మాట ఇలా చెప్తున్నానంటే, కొంతమంది అతి తెలివివాదులు ఇదే, నాకు క్రిస్మస్ ముఖ్యం కాదండి, దేవుడు పుట్టాడని ముఖ్యం కాదండి, దేవుడు 25th పుట్టాడా లేదా అని నాకు ఏం గ్యారంటీ. నేను యాక్చువల్గా కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు నాకు తలంపు వచ్చింది, ఈ క్వశ్చన్స్ బైబిల్ క్వశ్చన్స్ అనే క్వశ్చన్స్ని లైవ్ ప్రోగ్రామ్ చేద్దాము అనుకున్నాను. కానీ లైవ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు 10 క్వశ్చన్స్ వస్తాయి కదా, 10 క్వశ్చన్స్లో 2 పనికొచ్చే క్వశ్చన్స్ వస్తాయి, ఒక 8 పనికి మాలిన క్వశ్చన్స్ వస్తాయి. మీరు నమ్మరు కానీ నా దగ్గరకు వచ్చే క్వశ్చన్స్ ఎలాంటివి తెలుసా, గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా, బైబిల్లో ఉందా లేదా, దాని గురించి చెప్పండి, అరే గ్రహాంతరవాసులు ఉంటే నీకేంది, రాకపోతే నీకేంది, ఇట్లాంటి పనికి మాలిన క్వశ్చన్స్. నీ ఆత్మను బలపరిచే క్వశ్చన్స్ ఏమైనా అడగండి, అవి తక్కువ. తర్వాత మార్స్ మీద అది ఉందా లేదా, లేకపోతే ఏమేమో చెత్త చెత్త, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా పాడైంది. సరే 25th వచ్చేద్దాము. నేను ఇంతకుముందు ఏమంటున్నానంటే, డేట్ నిజంగా అవసరం అయి ఉండి ఉంటే దేవుడు తన భక్తులతో బైబిల్ ఎప్పుడైతే లిఖించాడో, పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తులను ప్రేరేపించి ఎప్పుడైతే బైబిల్ రాయించాడో, ఒకవేళ డేట్ నిజంగా ప్రాముఖ్యమైనదే అయితే తప్పకుండా బైబిల్లో అది మెన్షన్ చేయబడేది. కానీ అది అవసరము అంత ఇంపార్టెంట్ కాదు. మనిషి పుట్టాడా లేదా అనేది ఇంపార్టెంట్, రక్షకుడు వచ్చాడా లేదా అనేది ఇంపార్టెంట్, ఆ రక్షకుడు చనిపోయాడా లేదా అనేది ఇంపార్టెంట్, ఆ చనిపోయిన మనిషి తిరిగి లేచాడా పునరుద్ధానుడై అనేది ఇంపార్టెంట్, ఆ పునరుద్ధాన పుణ్య కార్యము ద్వారా మనకు రక్షణ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ కొంతమందికి ఇదంతా కాదు నాకు ఇంపార్టెంట్, డిసెంబర్ 25th ప్లీజ్ షో మీ. వెల్, కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమనంటే, హిప్పోలిప్టస్ 3వ శతాబ్దానికి చెందిన ఒక రోమా అధికారి, ఒక రాజు, ఆయన పేరు హిప్పోలిప్టస్. ఎప్పుడైతే క్రీస్తు పుట్టాడో గుర్తుందా, అప్పుడు ప్రజాసంఖ్య రాయబడినది కైసరు అగస్తుల యొక్క ఆజ్ఞ. ఆ కైసరు అగస్తుల దగ్గర పనిచేసిన ప్రజాసంఖ్య అధికారి ఈయన పేరు హిప్పోలిప్టస్. సో ఆయనకు ప్రజాసంఖ్యలో ఉంటున్న ఆ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈయన దగ్గర ఉండేది. ఆయన తన యొక్క ఒక బుక్లో రాస్తాడు ఏంటంటే, జీసస్ క్రైస్ట్ మే హ్యావ్ బీన్ బోర్న్ లేకపోతే వాస్ బోర్న్ ఆన్ డిసెంబర్ అకార్డింగ్ టు ద గ్రెగోరియన్ క్యాలెండర్ దట్ వీ ఫాలో. బై ద వే, మళ్ళీ ఇంకోటి, మనం ఇప్పుడు ఈ రోజు ఫాలో అయ్యే క్యాలెండర్, ఆ రోజుల్లో యూదులు ఫాలో అయ్యే క్యాలెండర్ డిఫరెంట్, ఓకేనా? సో వాళ్ళ క్యాలెండర్ని మన క్యాలెండర్ని మనం ఈ రోజు ఫాలో అయ్యే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం. దాంట్లో 12 మాసాలు ఉంటాయి, 365 రోజులు ఉంటాయి, 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. సో ఆయన మరి తన యొక్క ఆటోబయోగ్రఫీలో ఆయన రాసిన బుక్లో రాస్తాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు, ఏంటంటే జాన్ క్రిసోస్టోమ్, తర్వాత సిరిల్ ఆఫ్ జెరూసలేం, హూ వాస్ బోర్న్ ఇన్ డ్యూరింగ్ ద ఇయర్ 348 AC టు 386 AC. వీళ్ళందరూ కూడా మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్రీస్తు డిసెంబర్ మాసంలో, మరి ముఖ్యంగా డిసెంబర్ 3వ వారంలో, ఇంకా కొంతమంది మరి ధైర్యం చేసి డిసెంబర్ 25వ తారీఖు అని పిన్ పాయింట్ చేసి రాసిన చరిత్ర ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అగైన్, ఇట్ ఈస్ నాట్ ద డేట్ దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద మ్యాన్ అండ్ ద మ్యాన్ బిహైండ్ ద పర్పస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ నమ్మకపోయినా, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మనకు ఓల్డ్ టెస్టమెంట్లో చాలా రోజులు లేకపోతే చాలా తేదీలు, ప్రాముఖ్యమైన తేదీలు మనకు కనబడతాయి. దేవుడు మనకు తేదీ ఇంపార్టెంట్ అయ్యుండి అని దేవుడు తలంచినట్లయితే తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తేదీని కూడా బైబిల్లో రాయించేవాడు, కానీ రాయించలేదు. ఎందుకనంటే ఇట్ ఈస్ నాట్ ద డేట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ హార్ట్. చూచి నమ్మిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారండి, చూడకుండా నమ్మిన వాళ్ళే శ్రేష్ఠులు, ధన్యులు. సో
వరకు మనం కూడా అన్యమత ఆచారాల గురించి మాట్లాడాము, ఇంకా వేరే వేరే విషయాల గురించి మాట్లాడాము. వచ్చే వారం కూడా కొన్ని ప్రాముఖ్యమైన క్రిస్మస్ యొక్క ప్రశ్నలు, ఎందుకంటే అవి నాకు వచ్చాయి, అది ఈ రోజు అంతా కవర్ చేసి ఈ హాఫ్ అన్ అవర్లో నేను కవర్ చేయలేను. ఎలాగంటే క్రిస్మస్ ట్రీ అసలు పెట్టొచ్చా లేదా, ఓకేనా, తర్వాత కన్యక గర్భము లేకపోతే కన్యక జన్మ, కన్యకు పుట్టడం అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత క్రిస్మస్ తాత ఉన్నాడా, అలాంటి కొన్ని ప్రశ్నలు, ఒక నాలుగు ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చే వారము ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. కానీ ఒకటి ఒకటి చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మీకు ఒకవేళ అనిపిస్తున్నట్లయితే ఏమని, ఎందుకంటే ఈరోజు టాపిక్ ఏంటిది, మనం మాట్లాడుతున్న టాపిక్ మీరు గమనించండి, క్రిస్మస్లో అన్య మత ఆచారాలు ఉన్నాయా అనేది కదా ఈరోజు టాపిక్. సో ఇక్కడ ఆచారాలు ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా ఆచారం చేయడం ద్వారా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెల్స్ కొట్టడం నాకు ఇష్టం లేదండి, ఎందుకంటే అది అన్యమత ఆచారం అంటే బెల్స్ కొట్టకండి, నాకు క్యాండిల్స్ పెట్టడం ఇష్టం లేదండి, లేకపోతే ఇంకేమంటారు క్రిస్మస్ ట్రీ, ఎందుకంటే మరి బైబిల్లో రాయబడి ఉంది కదా నీవు చెక్కతో కానీ లేకపోతే వుడ్తో కానీ ఒక షేప్ని తయారు చేసి దాన్ని మొక్కకూడదు అని చెప్పారంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్మస్ ట్రీని ఎవరు మొక్కరు, క్రిస్మస్ ట్రీ జస్ట్ ఒక అలంకరణ మాత్రమే. కానీ క్రిస్మస్ ట్రీకి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని కింద నువ్వు మొక్కి ఆరాధిస్తున్నావు అంటే అది విగ్రహ ఆరాధన, అది విగ్రహ పూజ. సో దట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఏ ఆచారమైనా ఒకవేళ క్రిస్మస్లో అందరూ చేస్తున్నారని చెప్పి ఏదైనా ఆచారం ద్వారా నీ మనస్సుకు నొప్పి కలిగినట్లయితే, దయచేసి చెప్తున్నాను, మీరు ఆ ఆచారం పాటించకండి. ఆ ఆచారం పాటించడం ద్వారా మీరు దేవునికి దగ్గర ఏమీ వెళ్ళట్లేరు, ఆ ఆచారం పాటించకుండా ఉండడం ద్వారా దేవునికి దూరం ఏమీ కావట్లేదు. ఇక్కడ దేవుడితో మన రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. అండ్ క్రిస్మస్, ఓకేనా, ఇప్పుడు మీ బర్త్డే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, మీ బర్త్డేకి మీరు నలుగురు ఐదుగురిని పంచుకొని మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఎందుకు అంటే నేను పుట్టానరా, నేను పుట్టి ఏం ఎలాంటి మంచి పని చేశానో లేకపోతే ఎలాంటి పనికొచ్చే పని చేశానో నాకైతే తెలియదు, కానీ కనీసం నేను పుట్టినందుకు మీకు ఒక పూట మంచి బిర్యానీ తిండి అయినా పెడతా అని చెప్పి మీ ఫ్రెండ్స్ని పిలిచి మీరు ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తారు. పనికి మాలిన మనము, ఓకేనా, పనికి మాలిన మనం పుడితేనే ఒక పూట తిండి పెట్టినప్పుడు ఈ లోక కళ్యాణము కోసము తన యొక్క గొప్పతనాన్ని తన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిన దైవ మానవ నరవతారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా నువ్వు ఏం చేయాలి ఒకసారి నువ్వు ఆలోచించు. ఇది ఒక ఆపర్చునిటీగా వాడుకో, ఇది ఒక అవకాశంగా వాడుకో. 35 సంవత్సరాలు నాకు, 35 క్రిస్మస్లు చేశాను, 35 క్రిస్మస్ల నుంచి నాకు తెలుసు దేవుడు పుట్టాడని తెలుసు, ఆ మరియమ్మ స్టోరీ అన్నీ తెలుసు. కానీ ఎప్పుడు నాకే కాదు, దేవుని గురించి దేవుని రుచి చూచి ఎరగనటువంటి వాళ్ళు నా చుట్టూ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ క్రిస్మస్ని వారికి స్పెషల్గా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, ఆ ప్రయత్నం మీరు కూడా చేయాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన పుట్టినందుకు లోకమందంతట, నాకు ఈ వాక్యం బాగా నచ్చింది, జకరయా 2:10 ఏమంటాడంటే, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. ఆయన మరి కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆ యొక్క దైవత్వాన్ని ఆ యొక్క అమరత్వాన్ని ఆ యొక్క రాయల్టీని వదిలిపెట్టి మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. సో మీరు సంతోషంగా ఉండి పాటలు పాడుడి. ఇంకో వాక్యం కూడా, ఇది ప్రజలందరికీ, మళ్ళీ లంబడోళ్ళకు కాదు, మాలా మాదిగోళ్ళకు కాదు, కమ్మ కాపోళ్ళకు కాదు, లేకపోతే బీసీ ఓసీ అలా క్యాస్ట్ వాళ్ళకు కాదు, లేకపోతే ఓన్లీ క్రిస్టియన్స్కి కాదు, లేకపోతే ఓన్లీ ఇండియన్స్కి కాదు, అమెరికన్స్కి కాదు, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటది, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడి యొక్క జన్మదిన మహోత్సవం అది, మహా ఉత్సవం అది. సో ఈ సందర్భంలో మీరు ఆచారాలను పట్టుకొని వేలాడొద్దు, డేట్లు పట్టుకొని వేలాడొద్దు, మీ సైన్స్ నాలెడ్జ్ని పట్టుకొని వేలాడొద్దు, మీ గూగుల్ ఇంటర్నెట్ని పట్టుకొని వేలాడొద్దు. ఈ మహోత్సవము నలుగురికి గుర్తుండిపోయేలా, నలుగురిని దేవుని యొక్క రుచిని చూపించండి. బైబిల్లో ఉంది కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. 35 సంవత్సరాల నుంచి నేనైతే రుచి చూస్తున్నాను, మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నారో అన్ని సంవత్సరాల నుంచి మీరు రుచి చూస్తూ ఉన్నారు.
రుచి చూడని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి రుచి చూపించండి. నీ మాటలు దేవుడు మన విడికిరిలో దీవించిన గాక. నా మాటలు విన్నందుకు మీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధమైన దేవ, మరి ఒకసారి నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మేము క్రిస్మస్ సందర్భంలో, క్రిస్మస్ సమయంలో క్రిస్మస్కి దగ్గరగా వచ్చి ఉన్నాము దేవా. మరి ఎక్కువ చదువుతూ ఉన్నప్పుడు, ఎక్కువగా ఇంటర్మీడియట్ మీద ఉన్నప్పుడు, లేకపోతే కొద్దిగా తెలివి ఎక్కువైపోయినప్పుడు నా తండ్రి, ఇంగిత జ్ఞానము అంటే కామన్ సెన్స్ అనేది తక్కువైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే రాజా, మరి అనవసరమైన వాటిని పట్టుకొని మేము వేలాడుతూ ఉంటాము, కానీ ముఖ్యమైనది, అవసరమైనది, ప్రాముఖ్యమైనది నీ జన్మము, ఈ లోకానికి రాక దేవా. ఆ రాక ద్వారా లోక కళ్యాణము దేవా, తద్వారా మాకు వచ్చిన రక్షణ భాగ్యము, వీటిని మేము ఎక్కువ డిబేట్ చేయకుండా, వీటి మీద మేము ఎక్కువ ప్రస్తావించకుండా, అనవసరమైన వాటిని ప్రస్తావించి దేవా మరి మేము టైం పాస్ చేస్తున్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మరి క్రిస్మస్లో కొన్ని అన్యమత ఆచారాలు కనిపిస్తున్నాయి. మరి క్రిస్మస్ అసలు క్రిస్టియన్స్ యొక్క పండగనే కాదు, ఇది అన్య మతస్థుల పండగ, ఇది అన్య దేశాలకు సంబంధించింది. అందుకని నేను క్రిస్మస్ చెయ్యను అని కొంతమంది విశ్వాసులు మరి వారి యొక్క ఆలోచనలలో ఉండి ఉండవచ్చు దేవా. క్రిస్మస్ జరపడం అంటే ఒక సంబరం మాత్రమే కాదు, కానీ నా తండ్రి, నీవు పుట్టావనే గొప్ప సువార్తను ఇతరులకు తెలియజేసి నీ యొక్క రుచిని వారికి తెలియపరచడం. కాబట్టి నా తండ్రి, నిజం చెప్పాలంటే ఏ ఒక్కరోజో మా యొక్క పుట్టినరోజు సంవత్సరంలో వస్తుంది దేవా. మరి అలాగే ఈరోజు మరి లోకమంతా ఈ ఇంటర్నెట్ మీద పడిన మరి అతి తెలివివాదులంతా కూడా క్రిస్మస్ ఏ రోజు పడింది అని మేము పెనుగులాడడం కంటే ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవా మరి నువ్వు కారకూడవు. ఎందుకంటే నీ జన్మము అంత గొప్పది. 365 రోజులు మేము క్రిస్మస్ జరుపుకున్నా కూడా తప్పే లేదని నా యొక్క భావన. ఎందుకంటే నీ యొక్క జన్మము అంత గొప్పది నా తండ్రి. ఒక్కరోజుతో ఈ సంబరం ఆగేది కాదు, ఒక్క రోజుతో ఈ యొక్క ఆలోచన తరిగేది కాదు. కాబట్టి నా తండ్రి, ఎల్లకాలము మేము దినదినము ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డది అని మనుష్యుడు అనేక సార్లు తను అనుకుంటాడు, కానీ నా తండ్రి, ప్రతిరోజు నీవు తయారు చేసింది, నీకోసము తయారు చేయబడింది. కాబట్టి మేము నీకోసం జీవించి నీ చిత్తానుసారంగా నడుచుకునే వారిగా మమ్మల్ని ఆశీర్వదించమని, దేవా వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ కూడా మరొకసారి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాము. దేవుడు మనలందరినీ కూడా దీవించిన గాక, ఆమేన్.